తాతగారి ఆశయాల కోసం ఎంఎస్సి చేసావు, సివిల్స్ ప్రిపేర్ అయ్యావు, కానీ నువ్వు చిన్న అబద్ధం నీ జీవితం చుట్టూ వెళ్ళకి తీసుకొచ్చేది. కానీ లక్ష్యం చేరడలేకపోతున్నాను అనే బాధ ఉందా, లేదు లక్ష్యం చేరడానికి ఇష్టం లేదా, లేదు లక్ష్యం చేరడానికి చేతకాక ఇంట్లో కూర్చున్నావా? సార్ నాకు చేతగా కూర్చోలేదు సార్, ఐఎమ్ క్యాపబుల్ పర్సన్ ఫర్ దట్ సార్. నేను ఏదో ఒక విధంగా నా లక్ష్యం అయితే నేను చేరుకుంటాను సార్. కానీ కేసులు ఉన్నాయని చెప్పి నువ్వు వెనకం చేస్తున్నావా? ఎస్ సార్. ఈ కేసుల వల్ల ఇంకా జీవితం అక్కడితో ఆగిపోద్ది అనుకుంటున్నారా? నా ఒపీనియన్ అయితే అనుకుంటున్నాను సార్. మీ సజెషన్ ఏమైనా ఉంటే చెప్పండి. కేసులు అనేది తప్పు చేసావు కేసులు, దానికి కోర్టు నిర్ణయిస్తుంది. జైలుకి వెళ్ళిన వాళ్ళే ఈరోజు పీజీలు చేస్తున్న రోజుల్లో కేసులతోనే నీ జీవితాన్ని ఆపుకుంటాను అన్నది మాత్రం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. నీ జీవిత లక్ష్యం సివిల్స్ రాయాలంది సార్. కానీ జైలుకి వెళ్ళిన వాళ్ళే పీజీలు చేస్తున్న ఈ కాలంలో ఒక పీజీ ఒక స్టూడెంట్ ఒక చిన్న కేసుల్లో అడ్డం పెట్టుకొని తన లక్ష్యాన్ని చేరడానికి ఇబ్బంది పడుతున్నానని చెప్పడం అనేది అది వినడానికి ఇబ్బందిగా ఉంది. చెప్పడానికి నాకు కూడా ఇబ్బందిగా ఉంది సార్. మన సిస్టమ్ అలా ఉంది సార్. సిస్టమ్ ఫెయిల్యూర్ అని చెప్పి మన ఇంట్లో చేతగడ కూర్చుంటామా? లేదు సార్, వీ హ్యావ్ టు చేంజ్ అవ్వకూడదు. ఎంఎస్సీ చేసిన వినోద్ కుమార్ రెడ్డి తన లక్ష్యం చేరడానికి ఈ కేసులు అడ్డం పెట్టుకుని ఇంట్లో కూర్చుంటాడా? ఈ కేసులకు ఏం కాదు, కేసులు కోర్టులో కొట్లాడి తన లక్ష్యాన్ని చేరుకుంటాడా? సార్ ఎట్ మై లైఫ్ అండ్ ఐ విల్ బికమ్ ఎన్ ఆఫీసర్ సార్, ష్యూర్లీ. ఆఫీసర్ అవడానికి మళ్ళీ అక్రమ మార్గం వెళ్తాడా లేదా సజావుగా వెళ్తాడా? సార్ అక్రమ మార్గం సక్రమ మార్గం కాదు సార్. ఒకటి యూబీఎస్సీ క్లియర్ చేయాలి, లేదు స్టేట్ సర్వీసెస్ క్లియర్ చేయాలి. అంటే యూపీఎస్ కానీ గ్రూప్ వన్ కానీ ఏదో ఒకటి రాస్తాం సార్. ఈ రెండు రాసిన తర్వాత గవర్నమెంట్ జాబ్ రాలేదని మరా నిరుత్సాహ పడిపోయి తిరిగి మరి మరొకసారి నేరస్తుడిగా మారే అవకాశం ఉందంట? లేదు సార్, ఇన్ కేస్ నాకు జాబ్ రాకపోతే కోచింగ్ సెంటర్ పెడతాను సార్. రైట్. ఫైనల్గా చెప్పండి వినోద్ కుమార్ రెడ్డి, ఏదో తెలుసో తెలియకో గొప్పల కోసం లేదా సొసైటీలో బంధువుల దగ్గర పేరు తెచ్చి సంపాదించడం కోసం ఒక చిన్న అబద్ధం ఆడి 4 కేసులు ఎదుర్కొన్న వినోద్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు మిగతా యువకులు ఈ దారిని పట్టకుండా ఉండాలంటే మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఒకటి, స్టూడెంట్స్ పైన ప్రెషర్ ఉండకూడదు సార్. ఓకే, దాట్స్ ఓన్లీ మెయిన్ సార్, వన్ అండ్ ఓన్లీ రీజన్, సింగిల్ రీజన్. మీ మీద ఎవరు ప్రెజర్ ఇచ్చారు? నా మీద ఎవరు ప్రెజర్ లేదు సార్. నేను అంటుంది ప్రెజర్ ఇచ్చారని కాదు, మీలాగా మరొకొంతమంది యువకులు మీ దారిలో రడవకుండా ఉండాలంటే ఏం చేయాలి? సార్ ఐ డోంట్ హ్యావ్ ఆన్సర్. అంటే మీలాగా మీ దారిలో ఎంచుకున్నారనుకోండి, మీరు పడ్డ కష్టాలు వాళ్ళు పడమంటారా లేదు వద్దని చెప్పి కరెక్ట్ వేలో వెళ్ళమని చెప్తారా? నా లైఫ్ ఒక ఎగ్జాంపుల్ కావాలి సార్. మీ లైఫ్ ఎగ్జాంపుల్ ఏంటంటే రెండు ఆన్సర్లు వస్తున్నాయి అందులో. మీ లైఫ్ ఎగ్జాంపుల్ చూసుకొని రావడం మానేమంటారా, లేదు మీ లైఫ్ ఎగ్జాంపుల్ చూసుకొని మీ దారిలోకి వచ్చి వాళ్ళు కష్టాలు పడమంటారా? సార్ ఎట్ మై లైఫ్ అండ్ ష్యూర్లీ విల్ బికమ్ ఎన్ ష్యూర్ ఆఫీసర్ సార్, ష్యూర్లీ విల్ బికమ్ ఎన్ ఆఫీసర్, అది చెప్తున్నాను సార్. నేను చాలామంది యువకులు మీలాగా నిరుత్సాహపడిపోయి కొంతమంది తెలుసో తెలియకో నేరం చేసి కోర్టు చుట్టూ తిరుగుతూ ఇప్పటికి కూడా చెప్తున్నాను సార్ మీకు, ఐఎమ్ ఏ క్యాపబుల్ పర్సన్, చదువుతాను సార్, చదవడంలో ఎప్పుడూ నాకు బ్యాక్షాప్ లేదు ఇప్పటి వరకు. అటువంటిది నాకు ఇది ఈ కేసెస్ ఒక్కటే తప్ప ఇప్పుడు నాకు బ్యాక్లాగ్గా మిగతాది ఏమి లేదు సార్. మీలాగా ఒక లక్ష్యంతో బయటకు వచ్చి ఒక చిన్న అబద్ధం ఆడి అది 4 అబద్ధానికి అబద్ధం తోడై 4 కేసులు ఇరుక్కొని మీ లక్ష్యం చేరలేకపోతున్నాను బాధపడుతున్నవారు మీరు, మీలాగే కొంతమంది యువకులు ఏదో కొంచెం కొన్ని వేరే వేరే కారణాలతో లక్ష్యం చేరకపోతే వాళ్ళు నిరుత్సాహ అన్నీ ఎక్కువ అవుతుంటాయి, అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? సార్ మై మెసేజ్ ఇస్ డోంట్ గో ఫర్ సూసైడ్స్ అండ్ ఎనీ అదర్స్, ఫైట్ చేయండి, మీ ఎయిమ్ను రీచ్ అవ్వండి అంతే. అంతకు మించి సూసైడ్ చేసుకోవడము, ఇంకొకరి పైన రివెంజ్ కోసం గ్రెడ్జ్ పెట్టుకోవడం అటువంటివి చేయొద్దు. ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన చనిపోయారా? అయ్యో ఎక్కడ పెడితే ఇక్కడ, ఏది పెడితే అది బాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు, ఆవిడకి పుట్టలేదు, మూడోసారైనా తగులుతుంది అనుకున్నా తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా.